गुड मॉर्निंग चिल्ड्रन मरी मनम ई रोजु क्लास लो मरी फस्ट लेसन नुंची स्लिप टेस्ट पेट्टुकुंदाम अनुकुन्नाम कदा मरी मी अंदरू बागा प्राक्टिस चेसी स्लिप टेस्ट की रेडी गा उन्नारा मरी चूडंडी पेपर मीकु चेप्तानु एला नोट चेसुकोवाली एला चेयालनेदि मरी मीरु ई दीनिकी ओक पेपर तीसुकोनी ई विधंगा दी पेपर नी नोट चेसुकोनी वाटिकि आंसर्स रासिन तर्वात दान्नि मीरु मी फोटो तीसी मी फोन तो मीरु ना नंबर की वाट्सएप चेयंडि ओकेना అంతే గ్రూప్లో మాత్రం సెండ్ చేయకండి సెండ్ గ్రూప్లో కాకుండా నా నెంబర్కి మరి సెండ్ చేస్తే నేను దాన్ని కరెక్షన్ చేసి మీకు మార్క్స్ అనేవి పంపిస్తాను ఓకేనా మరి గ్రూప్లో ఎందుకు సెండ్ చేద్దంటున్నానంటే మీరు ఆన్సర్ షీట్స్ మరి మీరు రాసినవి మీరు గ్రూప్లో పెట్టేసినట్లయితే మరి ఆ టెస్ట్ ఇంకా రాయని వాళ్ళు మరి ఓపెన్ చేసి చూడడం జరుగుతుంది కాబట్టి అటువంటిది గ్రూప్లో మాత్రం పెట్టకండి నా నెంబర్కి వాట్సాప్ చేయండి నేను కరెక్షన్ చేసి మీకు మార్క్స్ సెండ్ చేస్తాను ఓకేనా మరి చూడండి ఇప్పుడు పేపర్లోకి వెళ్దాం మీరు ఫస్ట్గా ఒక పేపర్ వైట్ పేపర్ అయినా తీసుకోవచ్చు రూల్ పేపర్ అయినా తీసుకోవచ్చు మరి చూడండి పేపర్ తీసుకొని ముందుగా ఇక్కడ పైన హైగ్రీవా ఎలైట్ స్కూల్ అని ఈ విధంగా రాసుకోండి నెక్స్ట్ మరి తెలుగు స్లిప్ టెస్ట్ 1 మరి మనం ఫస్ట్ టెస్ట్ కండక్ట్ చేసుకుంటున్నాం ఇలా అని పెట్టండి నెక్స్ట్ క్లాస్ 5 మార్క్స్ అనేవి 20 మార్క్స్కి మీకు మరి పేపర్ ఇవ్వడం జరిగింది మార్క్స్ అనేది 20 మార్క్స్కి మరి క్లాస్ 5 ఇక్కడ సెక్షన్ మీరు ఏ సెక్షన్ వాళ్ళైతే ఏ అని పెట్టండి బి సెక్షన్ వాళ్ళు బి అని పెట్టండి ఓకేనా మరి నేమ్ నేమ్ ఇక్కడ మీ నేమ్ అనేది రాయండి ఓకేనమ్మా ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా నేమ్ రాయాలి మరి మీరు ఎవరు పంపించారనేది నాకు తెలియాలంటే అక్కడ మీ నేమ్ ఉండాలి ఓకేనా మరి ఇది ఈ విధంగా మరి ఫిల్ చేసుకున్న తర్వాత మరి రోమన్ 1 ఈ విధంగా చూడండి మరి రోమన్ 1 ఏం చేయాలి క్రింది పదాలకు అర్థాలు రాయండి మరి మీనింగ్స్ నేర్చుకున్నాం కదా ఫస్ట్ లెసన్లో మరి మీనింగ్స్ ఉన్నాయి కదా ఆ మీనింగ్స్ నుంచి మరి ఇక్కడ 4 మీనింగ్స్ ఇవ్వడం జరిగింది మరి ఇవి 4 మార్క్స్ అన్నమాట ఫస్ట్ రోమన్ 4 మార్క్స్కి ఇవ్వడం జరిగింది 4 మీనింగ్స్ ఇవ్వడం జరిగింది ఈ మీనింగ్స్కి మీరు ఆన్సర్ రాయాలన్నమాట మరి చూడండి ఫస్ట్ మీనింగ్ నిలయం ఈ నిలయం అనే పదానికి ఈ అర్థాన్ని మరి మీరు రాయాలన్నమాట మరి సెకండ్ చూడండి ద్వేషం మరి ద్వేషం అంటే మీనింగ్ ఏంటనేది రాయాలి ఓకేనా మరి నెక్స్ట్ థర్డ్ది పతాకం మరి పతాకం అంటే మీనింగ్ రాయాలి ఓకేనా నెక్స్ట్ లాస్ట్ది విశాలం మరి విశాలం అంటే మీనింగ్ రాయాలి ఇవి 4 మీనింగ్స్ అన్నమాట ఈ 4 మీనింగ్స్కి మీకు మరి కరెక్ట్గా రాస్తే 4 మార్క్స్ వస్తాయి ఓకేనా మరి అర్థమైంది కదా ఫస్ట్ రోమన్ మీనింగ్స్ మరి సెకండ్ రోమన్ చూద్దాం చూడండి క్రింది పదాలకు వికృతి పదాలు వ్రాయండి మరి మనం వర్క్ బుక్లో ప్రకృతి వికృతి పదాలు నేర్చుకున్నాం కదా ఆల్రెడీ మీకు రివిజన్లో కూడా చెప్పాను నేను మరి అందు ఆ వర్డ్స్ నుంచి రెండు ప్రకృతి వికృతి పదాలు ఉన్నాయి ఈ వీటికి 2 మార్కులు 2 మార్క్స్ అన్నమాట ఈ 2 కరెక్ట్గా రాస్తే మీకు 2 మార్క్స్ వస్తాయి మరి ఫస్ట్ పదం వచ్చేసి విద్య ఈ విద్య అనే పదానికి మీరు వికృతి పదం రాయాలి నెక్స్ట్ సెకండ్ది భాష ఈ భాష అనే పదానికి వికృతి పదం రాయాలి ఓకేనా మరి ప్రకృతి వికృతి పదాలు 2 మార్కులు అర్థమైందా నెక్స్ట్ థర్డ్ రోమన్ చూడండి క్రింది పదాలకు వ్యతిరేక పదాలు వ్రాయండి వీటికి 2 మార్క్స్ 2 ఇవ్వడం జరిగింది వ్యతిరేక పదాలు అవే ఆపోజిట్ వర్డ్స్ ఉన్నాయి కదా మీకు వాటి నుంచి మరి 2 ఇవ్వడం జరిగింది వీటికి 2 మార్క్స్ అన్నమాట ఫస్ట్ది అనారోగ్యం అనారోగ్యం అంటే వ్యతిరేక పదం రాయాలి మరి సెకండ్ది సమానత మరి సమానతకి వ్యతిరేక పదం రాయాలి మరి 2 రాస్తే మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి 2 మార్క్స్ అన్నమాట ఓకేనా ఈ రోమన్ 3 కూడా మీకు అర్థమైంది కదా నెక్స్ట్ రోమన్ 4 చూడండి రోమన్ 4 క్రింది పదాలకు వచనాలు మార్చి వ్రాయండి మరి చూడండి ఏకవచనాలు బహువచనాలు ఉన్నాయి కదా వాటి నుంచి అన్నమాట అది వచనాలు మార్చి రాయాలన్నమాట వీటికి కూడా 2 మార్కులు మరి 2 ఇవ్వడం జరిగింది ఇవి కరెక్ట్గా రాస్తే మీకు 2 మార్క్స్ వస్తాయి ఫస్ట్ది వచ్చి పతాకం మరి చూడండి చివరి ఇచ్చింది ఏంటి అనేది ఒకసారి మీరు మైండ్లో పెట్టుకోండి చివర సున్నాతో వచ్చింది మరి సున్నాతో వచ్చినప్పుడు ఏం చేయాలో ఎలా రాయాలో మరి మైండ్లో పెట్టుకొని రాయండి పతాకం ఓకేనా పతాకంకి మరి ఇతర వచనం ఏంటి అనేది రాయండి నెక్స్ట్ మేధావి చివరి వచ్చిన అక్షరం గుడితో ఉంది గుర్తుపెట్టుకోండి గుడి వచ్చినప్పుడు ఎలా మారుతుంది అనేది మేధావికి మరి ఇతర వచనం రాయండి ఓకేనా ఇది రోమన్ 4
నెక్స్ట్ రోమన్ 5 చూడండి. క్రింది వాటిలో సరళాలతో మొదలైన పదాలను గుర్తించండి. మరి చూడండి ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇవ్వడం జరిగింది. ఈ వర్డ్స్లో సరళాలతో మొదలైన పదాలు. మరి సరళాలు అంటే మీకు మరి ఆల్రెడీ చెప్పాను కదా, సరళాలు అంటే గజడ దబ్బాని సరళాలు అంటారని చెప్పుకున్నాం కదా. వాటితో మొదలైన పదాలని మీరు గుర్తించాలంటే అండర్లైన్ కానీ సున్నా కానీ చుట్టాలను. మరి ఆ పదాలు ఏంటి చూడండి, బలగ, కవిత, గాడిద, జలజ, దళపతి, తక్కెడ, కాగితం, డజను. మరి ఇలా మరి చూడండి 8 వర్డ్స్ ఇవ్వడం జరిగింది. ఈ 8 వర్డ్స్లో సరళాలతో మొదలైన వర్డ్స్కి మీరు అండర్లైన్ అయినా చేయొచ్చు, సున్నా అయినా చుట్టొచ్చు. ఆ విధంగా గుర్తించండి. మరి అలా చేస్తే మీకు 2 మార్క్స్ అన్నమాట. అర్థమైంది కదా, సరళాలతో మొదలైన పదాలని గుర్తించాలి. మరి నెక్స్ట్ 6th రోమన్ వచ్చేసి క్రింది ఖాళీలను పూరించండి, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్. మరి ఇక్కడ 2 ఇవ్వడం జరిగింది, వీటికి 2 మార్కులు అన్నమాట. ఫస్ట్ది విశాల డాష్ మనది. మరి మనది విశాల డాష్ మనది, బ్లాంక్లో ఏం రాయాలో మీకు తెలుసు కదా, అది రాయండి. నెక్స్ట్ సెకండ్ది ప్రేమ పతాకం డాష్ ఐక్య పదంపై పయనిద్దాం. మరి ఇక్కడ బ్లాంక్లో ఏమొస్తుందో ఐడెంటిఫై చేసి ఇక్కడ రాయండి. ఇవి రాస్తే మీకు 2 మార్క్స్ అన్నమాట. ఓకేనా. మరి నెక్స్ట్ లాస్ట్ రోమన్ 7th రోమన్ క్రింది ప్రశ్నలకు జవాబులు వ్రాయండి. మరి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది, వీటి 3 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్, 3 క్వశ్చన్స్కి 6 మార్క్స్ అన్నమాట. అర్థమైందా. మరి ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఎవరెవరు చేయి చేయి కలపాలి. ఎవరెవరు చేయి చేయి కలపాలి అనే క్వశ్చన్కి ఆన్సర్ రాయాలి. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ది ఎవరి బోధనలు శాంతిని చేకూరుస్తాయి. మరి ఎవరి బోధనలు శాంతిని చేకూరుస్తాయి అనే దానికి ఆన్సర్ రాయాలి. నెక్స్ట్ లాస్ట్ది మనం దేనిని సాధించాలి. మరి ఇవి ఈ 3 క్వశ్చన్స్ ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలి. మరి ఇది మీ ఎస్టీ పేపర్. మరి చక్కగా జాగ్రత్తగా ఇది నోట్ చేసుకుని చక్కగా రాయండి. ఓకేనా. మరి ఆన్సర్ రాసిన తర్వాత దీన్ని గ్రూప్లో పెట్టకుండా నా నంబర్కి వాట్సాప్ చేస్తే నేను మీకు కరెక్షన్ చేసి మార్క్స్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. దాంతోపాటు స్టూడెంట్ యూనికార్డ్లో హోంవర్క్ ఆప్షన్లో కూడా సబ్మిట్ చేయొచ్చు. ఓకేనా. మరి నా వాట్సాప్కి పంపించి అందులో కూడా సబ్మిట్ చేయొచ్చు. ఓకేనా. మరి ఎగ్జామ్ బాగా రాయాలని నేను కోరుకుంటున్నాను. మరి చిల్డ్రన్ మీ అందరికీ కూడా విష్ యూ ఆల్ ది బెస్ట్. ఓకేనా. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. సెలవు.